నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్లో ఇసుక మద్యం మాఫియా గురించి లేఖ రాశారు పురంధేశ్వరి గారు దీనిపైన సిబిఐ విచారణ కూడా జరిపించాలని చెప్పేసి తను కోరారు మరి ఇది సిబిఐ విచారణ జరిపిస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీలో ఇసుక మద్యం సో దీనిపైన అంటే ఏవైతే అక్రమాలు జరిగాయో దీనిపైన సిబిఐ విచారణ కోరుతున్నట్టు బురంధేశ్వరి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు సో దీంతోనే మరి నిజంగానే విచారణ సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉందంటారా లేదంటారు అంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా జరిగిందో మనం చూసాము మధ్యపాలన నిషేధం అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున ఒక కుంభకోణం జరిగింది అనేటువంటిది అందరూ ఆరోపిస్తున్నటువంటి విషయం జనరల్గా ఏంటంటే అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మద్యాన్ని ఒక ప్రధాన వనరుగా వాళ్ళు భావించేవాళ్ళు ఎందుకంటే దాని మీద ఒక సైజబుల్ అమౌంట్ అనేటువంటిది వాళ్ళకు వస్తూ ఉంది కాబట్టి చేస్తూ సరే భారతదేశంలో దొరికే అన్ని బ్రాండ్స్ ఏవైతే మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయో అవి మన దగ్గర కూడా దొరికేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ఏంటంటే గత చరిత్ర మనం తీసుకుంటే ఏ విషయంలో నుంచి ఎలా డబ్బు రాబట్టాలి అనేటువంటి విషయంలో ఆయన కానివ్వండి ఆయన సలహాదారులది వాళ్ళ రూటే సపరేట్ డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అందుమలనే ఇన్ని సిబిఐ కేసుల్లో తర్వాత ఈడీ కేసులు మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని ఏం చేశారంటే మద్యపాన నిషేధం పేరు పెట్టి మద్యపానాన్ని తగ్గించాలి కాబట్టి ఫస్ట్ మేము రేట్లు పెంచుతున్నాం అన్నారు అంటే అంతకుముందు క్వార్టర్ బాటిల్ అనేటువంటిది భారతదేశంలో దొరికే ఏదైనా సరే ఇక్కడ క్వార్టర్ బాటిల్ అనేటువంటిది మినిమం కాస్ట్ అరవై రూపాయల్లో దొరికేది దాన్ని దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళి ఇవాళ క్వార్టర్ బాటిల్ రెండు వందల రూపాయలు చేశారు అంటే దాదాపు ఒక క్వార్టర్ బాటిల్ మీద నూట నలభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు దీనికి పెట్టిన పేరేంటి మద్యపానాన్ని తగ్గించడం రేట్ ఎక్కువైతే జనం తాగడం తగ్గిపోతారు ఇది ఒక లాచ కొత్త అన్ని కొత్తగానే ఉంటాయి కదా వాళ్ళది కానీ జరిగేది ఏంటి అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఉంటే వాడు సంపాదించుకున్న దాంట్లో అరవై రూపాయలు కొనుక్కొని తాగుతాడు కానీ అలవాటు ఉన్నాడు వాడు మాండు నూట నలభై రూపాయలు ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు వచ్చిందనుకో రోజు వాళ్ళకి కూలి దాంట్లో అరవై రూపాయలు మందేసేసి నాలుగు వందల నలభై రూపాయలు ఇంటికి ఇప్పుడు నువ్వు రెండు వందలు చేయటం వల్ల ఏమైంది వాడి ఇంటికి మూడు వందలు అయితే పట్టిపోతున్నాడు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక రోజు చెప్పారు ఒక మద్యం బాటిల్ తీసుకొచ్చి ఈ క్వార్టర్ తయారు చేయడానికి ఎంత పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పది పదిహేను రూపాయలు అయితే నువ్వు అమ్ముతుంది ఎంత అంటే ఎంత లాభం ఉంది దాంట్లో మధ్యవాళ్ళకి మధ్యవర్తులకు కానీ లేకపోతే పైన ఉన్నటువంటి గవర్నమెంట్కి కానీ కాలక్రమేణా ఏం చేశారు మిగతా రాష్ట్రాల్లో దొరికేటువంటి ఏ బ్రాండ్లు మా దగ్గర వద్దు దొరకడానికి వీలు లేదు మేము మాత్రమే కొన్ని బ్రాండ్లు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని కొత్త కొత్త పేర్లతోటి ప్రెసిడెంట్ మెడల్ అని స్పెషల్ స్టేటస్ అని భూమ్ భూమ్ అని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ దొరకనటువంటి బ్రాండ్లు ఇక్కడ మాత్రమే దొరికేటట్టు కానీ అది కూడా నాసిరకం నాశకం అని చెప్పేసి దానివల్ల చనిపోయారు కూడా చనిపోయారు చూసాం మనం సో వాళ్ళకి సరైనటువంటి అవగాహన దాని మీద లేకుండా ఇది వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్స్ అన్ని కూడా మార్కెట్ లో రిలీజ్ చేశారు వేరే గత్యంత్రం లేనప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా ఇవే తాగాలి కదా అవి తాగటం పెట్టారు తన మీద కొన్ని లక్షల మందికి లివర్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినాయి అనేటువంటిది మనం వింటూ ఉన్నాం కానీ దీనికంటే ముఖ్యంగా ఇంకొక పని ఏం చేశారంటే జనరల్గా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటివి ఈవెన్ కాకా హోటల్లో టీ తాగినా డిజిటల్ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళ డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా మొత్తం అంతా క్యాష్ రూపంలో తీసుకోవటం మొదలుపెట్టారు ఈ క్యాష్ రూపంలో తీసుకోవటం మొదలు ఏంటంటే అసలు ఎంత తయారైంది ఎంత అమ్మారు గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చింది ఆ దాంట్లో నుంచి వీళ్ళు ఎంత కొట్టేశారు అనేది తెలుసుకోవడానికి అక్కడ ఆస్కారం లేదు మీరు వచ్చినటువంటి స్టాక్లో ఎంత అమ్మి దాన్ని అకౌంట్ ఫర్ చేశారు లేకుండా మిగతాది అకౌంట్ లేకుండా ఎంత అమ్మారు ఎందుకంటే అంత డబ్బు రూపంలో వస్తుంది ఒక వంద కేసులు అమ్మా ఒక ఇరవై కేసులు పాతి కేసులు మీరు అఫిషియల్గా అమ్మారు మిగతా డెబ్బై ఐదు కేసులు గా ఉన్నారు అదే మీకు డిజిటల్ పేమెంట్ ఉంటే ఎంత క్లియర్ క్లియర్గా దాంట్లో నమోదవుతుంది బ్యాంక్ అకౌంట్లో కూడా సో ఈ వెసులుబాటు కోసం ఏం చేశారంటే ఈ పద్ధతి పెట్టడం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు చాలా పెద్ద మొత్తంలో పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటిది గతంలోనూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వచ్చినాయి అది ఇవాళ నిజమనేటువంటి దానికి ఆధారాలు కూడా దొరుకుతున్నాయి ఆ కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో వాసేవ్రెడ్డి ఆయన ఇంటి మీద రైడ్ చేస్తే దాదాపు అరవై కిలోలు ఏమో బంగారమే దొరికిందంటున్నారు ఒక ఉద్యోగస్తుడి దగ్గరే అరవై కోట్లు అరవై కిలోలు బంగారం దొరికితే ఇక ఏ స్థాయిలో కింద నుంచి పై వరకు వెళ్ళి ఉంటుంది కాబట్టి దీన్ని గనక తీస్తే చిన్న మద్యం కేసు వంద కోట్ల కేసులోనే ఢిల్లీ కేజ్రీవాలు కవిత గారు అందరు వెళ్ళి లోపల ఉండి కొన్ని నెలల నుంచి ఇంకొక ఇంకొక ఆయన అయితే సంవత్సరం సంవత్సరం నుంచి పైనుంచి లోపల ఉన్నారు కానీ ఇది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ అలాగే ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఇసుక పాలసీలో మాక్సిమం ఎంతో వస్తుంది ఒక యాభై కోట్లు వంద కోట్ల లోపే వస్తుంది కాబట్టి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇల్లు కట్టుకునే వాళ్ళని కానివ్వండి బిల్డర్లు కానివ్వండి ఈ వంద కోట్ల బదులు బిల్డర్లు గనక ప్రోత్సహిస్తే దాని మీద వచ్చే ట్యాక్స్ దీనికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీస్ అండ్ పాలసీ ఆయన తీసుకురావడం జరిగింది దాని మూల నిర్మాణ రంగం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా బిల్డర్స్ అందరూ కూడా కళకళ్లాడేవారు ఎప్పుడైతే ఈ ఇసుక పాలసీని మార్చేశారో కి ఏదో ఆదాయం వస్తుందని పెట్టారో దాంతో నిర్మాణ రంగం అనేది కుదేలేదు పదిహేను వందలకి దొరికేటువంటి ట్రాక్టర్ ఆరు వేలు అయింది ఆరు వేలకి దొరికేటువంటి ట్రక్కు పదిహేను వేలే దాంతో భవన్ నిర్మాణ కార్యక్రమంలో చాలామంది ఇదైపోయారు సో వాళ్ళందరినీ ఇది చేస్తూ వాళ్ళు అవటమే కాకుండా దాని మీద ఆ నాయకులు వైసీపీ నాయకులు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారింది దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్స్ కోర్టులు చాలా మొట్టికాయలు వేసినాయి మీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితికి మించి తోవటానికి లేదు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చేసినప్పుడు ఏంటంటే పురంధరేశ్వరి గారు కరెక్ట్ టైంలో ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి పదిహేను రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి అనేటువంటి ఒక లేఖ రాయటం అనేటువంటిది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఈ రెండిట్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మరొకసారి మరొక గవర్నమెంట్ ఇలాంటి దాష్టికాలు ఇలాంటి అక్రమాలు చేయకుండా ఉండాలి అంటే దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరిగి కఠినమైనటువంటి శిక్షలు పెడితే తప్పితే మనకి అక్కడ జరగటానికి వీలు మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బృందేశ్వరి గారు అడిగారు సిబిఐ విచారణ జరగాలి అని మరి విచారణ జరిగే అవకాశం ఉందంటారా లేకపోతే ఇది కూడా జాపం జరిగే అవకాశం ఉందంటే జరగదమ్మా ఎందుకంటే ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఈసారి జరిగిన ప్రతి అక్రమాన్ని ఎందుకంటే శ్వేత పత్రాలు ప్రకటించాలనేటువంటిది ఇక్కడ చూస్తున్నారు చూసిన తర్వాత ఖచ్చితంగా దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టే పని లేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సీరియస్ గా ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది రెండు చోట్ల కూడా కూటమి ఇదే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిజాలు నిగ్గుదేలుస్తారు జరిగిన అక్రమాలన్నీ బయటపడతాయి అనేది మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్